हाय फ्रेंड्स, वेलकम टू रागी तेलुगु व्लॉग्स। भरत इष्टंगा तिने रेंडु हेल्दी रेसिपीस अयिते मीकु मीतो ने शेर चेसुकुंदाम अनुकुंटुन्नानंडि। मनम अयिते फस्ट वीडियोलोकि वेल्लिपोदाम। फस्ट रेसिपी वच्चेसि दलिया पायसं अन्नमाट। अंटे గోధుమ రవ్వ పాయసం అన్నమాట। ఫస్ట్ మనం ఎలా చేసుకోవాలంటే ఒక కుక్కర్ తీసుకోవాలండి। కుక్కర్ తీసుకొని హాఫ్ కప్ అయితే గోధుమ రవ్వ వేసుకోవాలి। అందులో వేసుకొని దాన్ని దోరగా ఫ్రై చేసుకోవాలి। ఫ్రై చేసుకున్న తర్వాత మనం దాంతో కొన్ని వాటర్ వేసుకోవాలండి। ఆ వాటర్ వేసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి। వాష్ చేసిన తర్వాత మనం 1 గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని 3 విజిల్స్ వేయించుకోవాలండి। 3 విజిల్స్ వేయించుకున్న తర్వాత అది మెత్తగా కుక్ అవుతదన్నమాట। ఇంకో 3 విజిల్స్ తర్వాత ఇలా మెత్తగా కుక్ అయ్యింది కదా। ఇప్పుడైతే నేను ఇందులో బెల్లం వేస్తానండి। పిల్లలకి షుగర్ యూస్ చేయకూడదు కదా। బెల్లం అయితే మంచిది, ఐరన్ వస్తుంది, అందుకని చెప్పి నేను బెల్లం వేస్తున్నాను। అంతే కాకుండా ఇందులో బెల్లం ఆప్షనల్ అండి। బెల్లం కాకపోయినా మీరు ఇందులో డేట్ సిరప్ అటువంటి కూడా వేయొచ్చు। ప్రెజెంట్ నా దగ్గర అది లేదు, అందుకే బెల్లం వేసాను అన్నమాట। ఇప్పుడు ఇందులో నేను కొంచెం పాలు వేస్తానండి। హాఫ్ కప్పు పాలు వేసి ఈ రెండు కాసేపు 10 మినిట్స్ బాయిల్ చేస్తానన్నమాట। ఇలా బాయిల్ చేసిన తర్వాత బెల్లం అది ఉడికి పాలు కూడా ఉడికి దగ్గర పడుతుందండి। దగ్గర పడిన తర్వాత మనం దీన్ని చల్లారాక సర్వ్ చేసుకోవాలన్నమాట। ఇంకో ఈ రెండు అయితే ఉడికినాయి కదా। ఇప్పుడు నేను ఇందులోని ఒక 1 స్పూన్ ఆఫ్ నెయ్యి వేస్తానండి। నెయ్యి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది। పిల్లలకి నెయ్యి 1 స్పూన్ పెట్టడం వల్ల మంచిది కూడా కదా। ఇప్పుడు మన పాయసం అయితే రెడీ అయిపోయిందండి। దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం। ఇదిగోండి, ఇది అయితే తనకు చాలా ఫేవరెట్ అన్నమాట। తానే తిందా అని ట్రై చేస్తాడు, నేనే కింద పడసేస్తాడేమో అని చెప్పి నేనే తినిపిస్తానన్నమాట। ఇది అయితే చాలా హెల్తీ ఫుడ్ అండి। గోధుమ చాలా బలం కదా, అలానే ఇందులో బెల్లం వేసాం, ఐరన్ ఉంటుంది, పాలు కూడా వేసాం కదా। ఇటువంటి ఫుడ్ పెట్టడం ఏంటంటే వాళ్ళు కడుపు నిండినట్టు ఉంటుంది, అంతేకాకుండా అన్ని ఫుడ్లు అలవాటు అవుతాయన్నమాట। ఓకే అండి, ఇదైతే ఇది ఫస్ట్ అన్నమాట। ఇది బ్రేక్ఫాస్ట్గా పెట్టచ్చు, ఈవినింగ్ కూడా 4-5 టైంలో కూడా చేసి పెట్టచ్చు అండి। 1 ఇయర్ ప్లస్ పిల్లల నుంచి కూడా పెట్టచ్చు మనం ఇది। నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఓట్స్ పొరిజీ అండి। ఓట్స్తో చేస్తానన్నమాట ఇది। ఫస్ట్ మనం చిన్న ముగ్గురు తీసుకున్నాను, అందులో ఏంటంటే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసానండి, అందులో బెల్లము వేసాను। నేను ఎక్కువ బెల్లం యూజ్ చేస్తానండి, ఎక్కువ కూడా అయినా తక్కువ వేస్తానన్నమాట। ఈ బెల్లం మనం కరిగించాలన్నమాట। కరిగించిన తర్వాత ఇందులో నేను తీసుకుంటున్నానంటే ఇవి వచ్చేసి ఇంకొన్ని ఇవి బాయిల్ అవుతాయి కదా, ఇది వచ్చి మల్టీగ్రెయిన్ ఓట్స్ అన్నమాట। నేను వచ్చి 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి। ఇవి ఇందులో వేసి బాగా బాయిల్ అవ్వాలన్నమాట। బాగా బాయిల్ అయ్యాక బాగా దగ్గరికి బాయిల్ అవ్వాలండి। బాగా దగ్గరికి బాయిల్ అయిన తర్వాత ఇందులో నేను ఇంకొక 1/2 కప్ వచ్చేసి పాలు వేస్తున్నాను అన్నమాట। పాలు కూడా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించాలి రెండును। ఓట్స్ త్వరగానే ఉడికిపోతాయి కదండి, పాలు వేసిన తర్వాత ఇంకా ఒక 5 మినిట్స్ ఉంచుకొని బాయిల్ అయ్యాక కట్టేసుకోవాలి। ఇలా కట్టేసుకొని దీన్ని మనం చల్లారాక సర్వ్ చేసుకోవాలండి। ఓట్స్ అయితే రెడీ అయిపోయింది, మనం దీన్ని చల్లారు